నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముస్లిం మైనార్టీల హక్కులను కలరేస్తున్న వైసీపీకి వారి ఓట్లను అడిగే హక్కు లేదు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి. ముస్లిం మైనార్టీల హక్కులను కలరేస్తున్న వైసీపీకి వారి యొక్క ఓట్లను అడిగే అర్హత లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు తెనాలి నియోజకవర్గ టీడీపీ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1983 నుండి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పటికీ 2009 తెనాలికి రావడం జరిగిందని, అప్పుడు 20 ముస్లిం మైనార్టీలతో ప్రారంభమైన ప్రస్థానం నేడు 1000 చేరుకుందని, ఇది టీడీపీ చేసుకున్న అదృష్టమని ఆలపాటి అన్నారు. 2014 గెలుపు ముస్లిం మైనార్టీలతోనే సాధ్యమైందని చెప్పారు. ముస్లిం మైనార్టీల రక్షణకు ఏ పార్టీ విఘాతం కలిగించినా ఆ పార్టీలో ఆలపాటి రాజా ఉండడని అన్నారు. వైసీపీ పోకడలు కారణంగానే నేడు పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. నవాబులు అందరినీ గరీబులను చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని అన్నారు. ముస్లిం మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం ఏమి న్యాయం చేసిందో చెప్పాలన్నారు. నాడు టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముస్లింలను గుర్తించి వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించారని, నేడు వైసీపీ ప్రభుత్వం 1 రూపాయి అన్న కార్పొరేషన్కు నిధులు కేటాయించిందా అంటూ మండిపడ్డారు. పేదలకు కేటాయించిన సెంటు స్థలంలో తెనాలి నియోజకవర్గంలో జరిగిన కుంభకోణం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదని ఆలపాటి విమర్శించారు. ఒక్కరోజులో 150 కోట్లకు ఎదిగిన సుల్తానే ఎవరైనా ఉన్నారు అంటే స్థానిక ప్రజాప్రతినిధులంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం మైనార్టీలకు సమచిత స్థానం కల్పించిన టీడీపీకి ఓటు వేస్తారో, మైనార్టీల హక్కులను కాలరాస్తున్న వైసీపీకి ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సమావేశంలో తెనాలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా కొద్ది మంది ముస్లింలు మాత్రమే, ముస్లిం నాయకులు మాత్రమే ఈ పార్టీకి అండగా ఉండేవాళ్ళు. ఖలీల్ గారు, ఖాన్ గారు, మా పెదఖాను, చిన్నఖాను, ఇట్లాంటి వాళ్ళు, ఒక పెద్ద తలకాయలు, ఒక 10 కుర్దూస్, ఇట్లాంటి వాళ్ళు ఒక 15-20 ఉండేవాళ్ళు. 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే 200-300 నాయకులు తెలుగుదేశం పార్టీని కాసుకోవటమే కాకుండా చూసుకున్నటువంటి నాయకత్వం మీదే అని చెప్పి మీకు మనం చేస్తాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, నా గెలుపు ప్రధానంగా ముస్లిం సోదరుల మీద బట్టే నేను గెలిచానని చెప్పి సగౌరవంగా నేను చెప్పాను. గెలిచినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తా ఉన్నాము, రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అందరికీ రక్షణ కల్పిస్తా ఉన్నాము. ఆ రక్షణకి విఘాతం ఎవరు కల్పించినా కూడా ఈ రాజా ఆ పార్టీతో ఉండడు అని చెప్పి మీకు మళ్ళా మనం చేస్తా ఉన్నాం. ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం యొక్క పోకడ నడక వల్ల ఈ రాష్ట్రాన్ని అరాచకంగా అతాకుతలం చేసి రావణ కష్టంగా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా దోచుకోవడం వల్ల, ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊపులో ముంచడం వల్ల ఈనాడు మన పరిస్థితి ఆ రకంగా కొనసాగుతుంది అని చెప్పి మీకు చెప్పడానికి నా ప్రయత్నం. ఎందుకు 8 లక్షల అప్పు చేశారు? ఈ రాష్ట్రం మీద 11 లక్షల అప్పు ఉందంటే బడ్జెట్ ఏమో 13 లక్షలు, అప్పు ఏమో 11 లక్షలు, 24 లక్షల రూపాయలు, 23 లక్షల కోట్ల రూపాయలు నుంచి 24 లక్షల కోట్ల రూపాయలు మనకు ఆదాయం వస్తే 5 ఏళ్లలో అప్పులతో సహా. నువ్వే చెప్తా ఉన్నావు 2,52,000 కోట్ల రూపాయలు మాత్రం నేను పేదవాడికి సహాయం చేశాను, ఇలాంటి సహాయం ఎవరు చేయలేదని చెప్పి. అంటే 3 కోట్లు పోతే 23 కోట్లు, 20 కోట్లు నువ్వు ఏం చేసావయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంలో ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు
ముస్లిం మైనార్టీలను గుర్తించడమే కాకుండా ముస్లిం మైనార్టీల కార్పొరేషన్ ఏర్పరిచినటువంటి ఘనత, ఆ కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తే ఇవాళ ఈ కార్పొరేషన్కి ఏదైనా నిధులు కేటాయించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజున గంజాయి దొరకని ప్రాంతం అంటూ ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కల్తీ మద్యం దొరకని ప్రాంతం అంటూ ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందులో ముస్లిం మైనార్టీలకు కానీ లేకపోతే మహిళలకు కానీ ఇచ్చిన మాట ఏంటి? 2019 ఎన్నికల్లో దొరుకుతూ చంద్రబాబు నాయుడిని విమర్శించుకుంటూ బెల్ట్ షాపులు కారకుడి చంద్రబాబు నాయుడు అని చెప్పి, నేను అధికారంలోకి వస్తే మద్యపానాన్ని దశల వారీగా నిషేధిస్తాను, మీ అందరికీ కూడా న్యాయం చేస్తాను, ఒకవేళ చేయలేకపోతే 2024 నేను ఎన్నికల్లో వచ్చి మిమ్మల్ని ఓటు అడుగును అన్నటువంటి ఈ పెద్ద మనిషి, ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఇవాళ ప్రజల్లోకి వస్తాడు, ఎలా అడుగుతున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇవాళ వరకు కూడా నువ్వు ఎంత మోసం ఒక్కసారి ఆలోచించండి. రిజిస్ట్రేషన్ చేశాను, కన్వేయన్స్ డీడ్ ఇచ్చాను, నీకు సర్వ హక్కులు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, కానీ నీ రిజిస్ట్రేషన్ కాగితాలు నా దగ్గర ఉంటాయి, 10 ఏళ్ళ వరకు నీకు ఈయను, 10 ఏళ్ళ వరకు నీకు కావాలంటే ట్రూ కాపీలు ఇస్తాను, 10 ఏళ్ళ తర్వాత అమ్ముకోమని అంటే నీకు 10 ఏళ్ళ వరకు కూడా, ఈ 10 ఏళ్ళ వరకు ఉండటం పోవటం కాదు నాయన, ఈ 10 ఏళ్ళ వరకు కూడా నేను బానిసలాగా నీ కింద ఉండాలి, ఈ 10 ఏళ్ళు కూడా నువ్వు దోచుకుంటా ఉంటే నేను చూస్తా ఉండాలి, ఇక దోచుకునేది కూడా నన్ను అడ్డం పెట్టుకొని దోచుకుంటా ఉన్నావు, ఉన్నవాడిని దోచుకుంటే సరే కానీ వాళ్ళు లేని వాడిని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా పేదవాడిని పేదవాడిగా చేస్తే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇళ్ల రూపంలో నర్రూప రాక్షసుడైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే 3 అడుగులు మెరకయ్యాలని చెప్పి డబ్బులు తీసుకొచ్చుకొని ఆ డబ్బు మనకు ఖర్చు పెట్టకుండా తూతూ మంత్రం చేసి దోచుకున్నటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదా? ఎవరైతే ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు పోయి చూసుకుంటే నేను చెప్పింది అవాస్తవం అయితే కాదయ్యా, నువ్వు చెప్పింది అవాస్తవయ్యా, పైగా ఈ టోపీ పెట్టుకొని అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి అడిగే హక్కు మీకుందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. మీ బిడ్డలైనా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నది మా బిడ్డలు చదువుకోవద్దా అని చెప్పి చెప్పినప్పుడు నేను కూడా గర్వపడ్డా, ఇలాంటి ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి. ఏం మీ బిడ్డలైనా మా బిడ్డలు చదువుకోకూడదా అనుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున పీజీ కోర్సులకి ఎందుకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపేశామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరు ఎంతమంది విదేశీ విద్యకు వెళ్ళారు ఈ యొక్క 5 సంవత్సరాల్లో? ముస్లిం మైనార్టీల నుంచి ఈ పట్టణం నుంచి ఎంతమంది చదువుకోవడానికి వెళ్ళారు ఒక్కసారి చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేదవాడిని పేదవాళ్ళలాగా ఉంచడానికి ప్రయత్నించినటువంటి ఏకైక ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఒకటే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన ఓటింగ్ శాతం ప్రకారం ఎవరు ఎవరితో ఉన్నారు సోదరులారా, ఒకటే మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు 2019 ముందు వదిలేసి 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పరాజయం తర్వాత మీ అందరికి మనందరికీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఎవరు మన కష్టాల్లో సుఖాల్లో దుఃఖాల్లో నష్టాల్లో మనకు అండగా నిలబడ్డారని చెప్పేసి ఆలోచన చేయండి. మన కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మనకున్నటువంటి ప్రతి ఒక్క కూడా మీ కుటుంబ సభ్యుడిగా నేను మీతో ఉంటానని చెప్పేసి ఈ వ్యక్తి ఉన్నాడా లేదా అని చెప్పేసి మీరందరూ హర్షద్వారాల ద్వారా తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందుకనే ఒకటే చెప్తా ఉన్నా, గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ముస్లిం మైనార్టీ వర్గాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా హమారా టీడీపీ హమారా అని చెప్పేసి నినాదంతో పనిచేసాం. వాస్తవం కాదా? ఇవాళ తెనాలి నియోజకవర్గం నుండి మనందరం కూడా ఒకటే నినాదం, ఆలపాటి రాజా, ఆలపాటి రాజా, ఆలపాటి రాజా హమారా, ఆలపాటి రాజా. ఖచ్చితంగా ఆ దిశగానే ఇక్కడ రేపు మీరు ఏదైతే సీటు నిర్ణయిస్తున్నారో దానికి ఇక్కడ ఈరోజు ప్రధానమైన ఓటింగ్ శాతం 33,000 ఓటింగ్ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ వర్గాలు ఒక దానిపై వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారితో తోడే ఉండడం తప్పితే ఇంకో భిన్నంగా ఆలోచిస్తే ఖచ్చితంగా మేము సహకరించామని చెప్పేసి దయచేసి మమ్మల్ని అండగా భావించద్దు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి ముందు ఈ మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే
పెద్దలు ఆయన మొదటి నుండి క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి నేడు చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా ఏం జరిగినా కానీ పార్టీ ముఖ్యం, పార్టీ సిద్ధాంతం ముఖ్యం, పెద్దలు ఏది అనేసి అదే విధంగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం. మేమందరం నువ్వు ఏ విధంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు కావాలి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కావాలనుకుంటున్నావు. మేము అందరం కూడా ముస్లిం మైనార్టీ వర్గాలం. ఈ నియోజకవర్గంలో ఆలపాటి రాజప్రసాద్ నాయకత్వంలోనే మేమందరం పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా రెండవ రోజు పట్టణ 7, 8, 9 వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. బుర్రిపాలెం రోడ్డు ప్రధాన డ్రైన్లోని పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. 7, 8, 9 వార్డులు బురపాలెం రోడ్డులోని మెయిన్ కాలువ అనేది తీపిస్తుంది జరుగుతుంది. ఇది రెండో రోజు పర్యటిస్తున్నా. అందులో భాగంగానే ఈ కొట్లు, ఈ షాపుల మీద పెద్ద పెద్ద ర్యాంపుల్లాగా, స్లాపుల్లాగా పరుస్తుంది జరిగింది. షాపులకు వెళ్ళే వాళ్ళందరూ పిలిచి మాట్లాడి వాళ్ళతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని, మెయిన్గా చోటే అక్కడ స్కిల్డ్ పెరిగిన చోటే బండలు, రెండు బండలు లేపించి తీపిస్తుంది జరుగుతుంది. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మా ఆశయం. మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ సిటీ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ స్కిల్డ్ ఏ ప్రతి వార్డులోకి వెళ్తున్నారా లేదా అని కూడా మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని అడగటం జరిగింది. అందులో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ప్రజలు తీసుకెళ్ళటం జరిగింది. సిటీ ప్రోగ్రామ్ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని, చాలా ఆనందంగా ఉందని ప్రజలు కూడా చెప్పడం జరిగింది. త్వరలో జరగనున్న ఎన్నికలో వైఎస్ఆర్సీపీ విజయానికి విద్యార్థి విభాగ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగాల కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కొత్తపేటలోని ఎన్జీఓ హోంలో గురువారం రాత్రి నిర్వహించారు. విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు వినోద్, పట్టణ విద్యార్థి విభాగ అధ్యక్షులు మధిర రవితేజ, మండల విద్యార్థి విభాగ అధ్యక్షులు చుండూరు గోపి కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అన్నబత్ని శివకుమార్ మాట్లాడుతూ, సీఎం జగన్కు విద్యార్థులందరూ కృతజ్ఞతలు తెలియచేయాల్సిన సమయం వచ్చిందని, పేద విద్యార్థులను కూడా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పథకం కింద తీర్చిదిద్దారని వెల్లడించారు. అలాగే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన వంటి కార్యక్రమాలతో విద్యాశాఖలో నూతన సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అఖండ మెజార్టీని అందించాలని కోరారు. ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు సోమటు వినోద్ నాయకత్వంలో, పట్టణ విద్యార్థి అధ్యక్షుడిగా సోదరుడు మధిరి రవితేజ, అలాగే మండల విద్యార్థి అధ్యక్షుడిగా సోదరుడు చుండూరు గోపి నియామకించి వారితో పాటు వారి యొక్క కమిటీలో వివిధ హోదాల్లో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి మండలం అలాగే పట్టణంలో విద్యార్థులందరూ మీరు చేసిన మరి ఈరోజు ర్యాలీతో వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం విద్యార్థులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఈ సిస్టంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అందరూ బాగా చదువుకోవాలి, ఆ బాగా చదువుకోవాలి అంటే ఆ పేదవాడు మంచి కాలేజీ చదవాలి అంటే ఆర్థిక అసమానతల వలన డబ్బులు లేక ఫీజులు కట్టలేక
చదువుకునే స్తోమతని కోల్పోయి తండ్రితో పాటు పనికి పోతా వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారని ఫస్ట్ టైం ఈ దేశంలో ఫీజు రీయింబర్స్మెంట్ సిస్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ కాలేజీల్లో చదివే విధంగా తీసుకొచ్చిన మహానుభావుడు ప్రభుత్వ పాఠశాలని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చాం. ఈరోజు నిజంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కూల్ తీసుకొచ్చాం. సో విద్యార్థి విభాగంలో భాగస్వామ్యమైన మీ అందరూ దీన్ని బాగా గమనించి చైతన్యవంతులై ఈ రాష్ట్రంలో విద్యార్థి ఏ రకంగా మంచి కాలేజీల్లో కార్పొరేట్ స్కూల్స్లో కార్పొరేట్ కాలేజీల్లో పేదవాడు మధ్యతరగతి వాడు చదువుకుంటున్నాడో దీన్ని మనం ఇంకా బాగా అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి తెనాల్లో విద్యార్థి విభాగ ప్రమాణ స్వీకారం నాంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మీ కమిటీ ద్వారా విద్యార్థి విభాగంలో ఏ సమస్యలు ఉన్నా మీ అన్నగా మీకు ఎప్పుడు తోడుంటాను. జిల్లా అధ్యక్షులు వినోద్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ విద్యార్థి విభాగ నియామకాలు పూర్తి కాలేదని తెలిపారు. తెనాలి పట్టణం మండలంలో ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ కమిటీలను ఏర్పాటు చేసి వారితో ప్రమాణ స్వీకారం చేయించడం సంతోషకరమని అన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరగా కమిటీలను నియమిస్తామని తెలిపారు. ముందుగా మార్కెట్ యార్డ్ నుంచి ఎన్జీఓ హోంవర్క్ భారీ ర్యాలీగా వచ్చారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించి అభినందించారు. పార్టీ నాకు అప్పచెప్పిన విద్యార్థుల సమస్యలను కృషి చేస్తామని తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమాణం చేస్తున్నాము. నేను జిల్లా అధ్యక్షుడుగా ఉన్నా ఇప్పుడు దాకా ఏ కమిటీలు పూర్తి అవ్వలేదు, ఇంకా మీకు అనౌన్స్మెంట్ కూడా కాలేదు. వాళ్ళు ఎవరో అనౌన్స్ పెడతారు, నేను ఎందుకు ఆగాలి అని చెప్పి శివన్న ముందు వేసి మీకు ఇప్పుడు దాకా ఏ జిల్లాలో ఏ కండిషన్స్ లో ఏ జిల్లాలో చూడలేదు. అనౌన్స్మెంట్ కాలా రేపు ఎల్లుండి అనౌన్స్మెంట్ అవుతాయి అన్నా, కానీ లేదు నేను చేపించాల్సిందే మా వాళ్ళకి మా టైం లేదు అని చెప్పి ముందడి చేసి సేవ మీకోసం
రిస్క్ తీసుకొని అనౌన్స్మెంట్ చేసేసి ప్రమాణ స్వీకారం చూపించారు.